హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వాలంటీర్లకు చంద్రబాబు సర్కార్ షాక్. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, చేసిన వాగ్దానాలకు, ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న పనులకు, చెబుతున్న కబుర్లకు, తీసుకుంటున్న నిర్ణయాలకు ఏమైనా పొంతనం ఉందా? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, చంద్రబాబుల గురించి ఏపీలోని ప్రజానీకం మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఒకటంటే ఏదోలే అనుకోవచ్చు, రెండు అయితే తప్పని పరిస్థితులలో అని భావించవచ్చు. కానీ అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, కుర్చీ ఎక్కిన తరువాత చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేకుండా చంద్రబాబు పరిపాలన ఉందని, ఈ వయసులో కూడా ఇలాంటి రాజకీయాలు, మోసపూరిత వాగ్దానాలు చేస్తారని అనుకోలేదంటూ కూటమికి ఓటు వేసిన వారు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే తమ తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లులు ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లికి వందనం హామీకి శటగోపం పెట్టగా, సూపర్ సిక్స్ హామీలపై నోరు మెదపని పరిస్థితి. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందంటూ సన్నాయి నొక్కులు బోనస్. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 10,000 రూపాయలు వేతనం ఇస్తామంటూ చెప్పి, ఇప్పుడు అసలు ఆ వ్యవస్థ లేకుండా చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఏపీలో వాలంటీర్ల విషయం గత ప్రభుత్వ హయాంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలో ఉన్నంతకాలం పెన్షన్లు ఇంటింటికి తీసుకువెళ్ళి ఇవ్వాలనే బృహత్తర ఆలోచనను అమలులో పెట్టడం కోసం వీరి నియామకం జరిగిందని అంటారు. ఇక రేషన్ సరుకుల నుంచి ప్రతి సంక్షేమ పథకం విషయంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వీరు పనిచేశారు. సంక్షేమ పథకాలు అందుకునేవారు వీరిని చాలా గౌరవంగా చూడగా, కొంతమంది మాత్రం గోనె సంచలు మోసే ఉద్యోగమని, ఏపీలో మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్లో వీరి పాత్ర కూడా ఉందంటూ మరొకరు బురద జల్లారు. అక్కడ మొదలైన వ్యవహారం కాస్త ఎన్నికల నాటికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామంటూ హామీలు ఇచ్చే వరకు వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల ప్రస్తావన పెద్దగా తెరపైకి రాలేదు. అయితే అనూహ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ తాజాగా వెల్లడించిన విషయాలతో ఈ వాలంటీర్ వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నవారిలో కొంతమంది ఇది చంద్రబాబు స్క్రిప్ట్లో భాగమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించిందని అన్నారు. ఈ తీర్మానాలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో చంద్రబాబు సర్పంచుల సంఘం భుజంపై తుపాకీ పెట్టి వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజులలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సర్పంచుల సంఘం తీర్మానాన్ని చూపిస్తూ, ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది. ఇదే సమయంలో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వానికి మరో ఉద్దేశ్యం లేదని, వారి అవసరం తమకు లేదన్నట్లుగానే ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఇక వారికి 10,000 రూపాయల జీతం అనేది ఎలక్షన్ స్టంటే తప్ప మరొకటి కాదని చెబుతున్నారు. చంద్రబాబు సర్పంచుల సంఘం భుజంపై తుపాకీ పెట్టి వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజులలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, సీఎంఓలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.